మూడు రాజధానులు సిఆర్డీఏ రద్దు పిటిషన్పై ఈరోజు కొద్దిసేపటి క్రితమే హైకోర్టు కూడా ఒక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. సిఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వివరించాలని చెప్పేసి కూడా హైకోర్టు కూడా తెలిపినటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో పాటు ఆరు నెలల్లో ప్లాన్ను పూర్తి చేయాలని చెప్పేసి హైకోర్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని చెప్పేసి హైకోర్టు కూడా తెలిపినటువంటి పరిస్థితి నెలకొంది. ఇందులో భూములు ఇచ్చినటువంటి రైతులు అభివృద్ధి చేసినటువంటి ప్లాట్లను కూడా అప్పగించాలి, మూడు నెలల్లో అన్ని సౌకర్యాలు అభివృద్ధి పరిచి ప్లాట్లు ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఈ అమరావతి అభివృద్ధి సంబంధించినటువంటి అంశాలపై కూడా కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. దీంతోపాటు ఎట్టి పరిస్థితుల్లో ఈ అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకి ఒక నివేదిక కూడా ఇవ్వాలి. దీంతోపాటు ఏపీ రాజధాని అవసరాలు తప్ప ఇతర అవసరాలకి భూమిని తనఖాకు వీల్లేదని చెప్పేసి హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటు మూడు రాజధానులు సిఆర్డీఏ రద్దు పిటిషన్పై కూడా ఇప్పటికే అమరావతికి సంబంధించినటువంటి రాజధాని అభివృద్ధితో పాటు అమరావతి రైతులు కూడా ఇప్పటికే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు తమకు ఒక హైకోర్టు నుంచి కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మాకందరికీ సంతోషం ఉందని చెప్పేసి ఒకవైపు అమరావతి రైతులు కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, ఈరోజు హైకోర్టులో విచారణ ఎలా జరిగింది, వాదనలు ఏం జరిగాయి అనే అంశాలపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాయి లైవ్లో అందుబాటులో ఉన్నారు. సాయి, చెప్పండి, అసలు హైకోర్టులో ఈరోజు జరిగినటువంటి వాదనలు ఏంది? హైకోర్టు మాత్రం స్పష్టంగా ఒక తీర్పు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది, అక్కడ ఉన్నటువంటి రైతులు ఏమంటున్నారు? నవీన్, ఏదైతే ఈరోజు జరిగినటువంటి హైకోర్టులో తీర్పు వెలువడించడం జరిగింది, ఏదైతే గతంలో సిఆర్డీఏ రద్దు చేసి మూడు రాజధాని బిల్లుని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నేపథ్యంలో కొంతమంది రైతులు అదేవిధంగా కొంతమంది న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. సిఆర్డీఏ రద్దు చేయకుండా అడ్డుకోవాలని, అదేవిధంగా మూడు రాజధాని బిల్లుని ఏదైతే దాన్ని రద్దు చేయాలని కోరుతూ వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. అయితే దానిపైన విచారణలో కొద్ది రోజులు కొనసాగాయి. అయితే సడన్ గా ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని మూడు రాజధానులకు సంబంధించినటువంటి బిల్లును ఉపసంహరించుకుంది. ఆ నేపథ్యంలో హైకోర్టులో ఏదైతే ఈ న్యాయవాదులు కానీ అదేవిధంగా రైతులు వేసినటువంటి న్యాయవాదులకు సంబంధించినటువంటి వాదనలు మాత్రం కొనసాగుతాయి అనే విధంగా కూడా కోర్టు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో బిల్లు పైన ఇంకా వాదనలు జరిగే అవకాశాలు ఉండవు కాబట్టి ఓన్లీ రాజధాని ప్రాంతంలో రాజధానికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే 30,000 మంది భూములు ఇచ్చే రైతులు కానీ అదేవిధంగా కొంతమంది హైకోర్టును ఆశ్రయించినటువంటి రైతులు కానీ లేకపోతే న్యాయవాదులు వీటిపైన విచారణ చేపట్టాలి, వీటన్నిటినీ కూడా ఒకే అంశంగా కన్సిడర్ చేయాలి అనే విధంగా కూడా అప్పట్లో ఉన్నటువంటి హైకోర్టు సీజే కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా కన్సిడర్ చేసి వాటిపైన కూడా ప్రతి ఒక్క రైతు ఒక్క ఏదైతే పిటిషన్ ని న్యాయవాదులు వేసిన పిటిషన్ ని ప్రతి ఒక్క దాన్ని కూడా పరిశీలించడం జరిగింది. పరిశీలించి వారు ఏ అంశాలను కూడా చెప్పారు, ఏ అంశాలను కోరుతున్నారనే దానిపైన కూడా సమగ్రంగా కూడా వాళ్ళంతా పిటిషన్లు పరిశీలించిన తర్వాత దానిపైన కూడా వాదనలు అయితే కొద్ది రోజులు కొనసాగాయి. ఆ నేపథ్యంలో హైకోర్టుకు సంబంధించినటువంటి తీర్పులు కోసం అందరు వెయిట్ చేయడం జరిగింది. జనవరి 28కి వాయిదా వేయడం జరిగింది. ఎందుకంటే హైకోర్టుకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం తరఫు కూడా న్యాయవాదులు పిటిషన్ ని వాయిదా వేయాలనే విధంగా కోటర్ నేపథ్యంలో జనవరి 28కి వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ రోజు మాత్రం కోర్టు కూడా ఒక తీర్పుని అయితే ప్రకటించడం జరిగింది. ఆ తీర్పులో ప్రధాన అంశాలు సిఆర్డీఏ చట్టం అమల్లో ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ప్రధానంగా కూడా మూడు రాజధానుల బిల్లుకు సంబంధించినటువంటి బిల్లుని ప్రభుత్వం వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ప్రజెంట్ కొనసాగేది సిఆర్డీఏనే. ఎందుకంటే సిఆర్డీఏ రద్దు చట్టాన్ని కూడా ప్రభుత్వం అసెంబ్లీలో చేసింది, కానీ అది ఓన్లీ మా శాసనసభలో మాత్రం ఆమోదం పొందింది, శాసన మండలిలో ఆమోదం పొందలేదు. అది ఆ తర్వాత హైకోర్టుకి చేరడం జరిగింది. అయితే హైకోర్టులో నుంచి పూర్తిగా అసలు ఆ బిల్లునే ఉపసంహరించుకున్న నేపథ్యంలో సిఆర్డీఏ రద్దు చట్టం కూడా అమల్లోకి రాదు కాబట్టి సిఆర్డీఏకి సంబంధించినటువంటి అంశాలన్నింటి కూడా హైకోర్టు పరిగణించినట్లు కూడా న్యాయవాదులు అయితే తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సిఆర్డీఏ చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలు ఏవైతే మొత్తం 3 సంవత్సరాల సమయం, 3 సంవత్సరాల సమయంలో రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఫ్లాట్ల రూపాలను అభివృద్ధి చేసి వాళ్ళకి ఇవ్వాలి, అందులో భాగంగా కొన్ని అగ్రిమెంట్లు కూడా ప్రభుత్వం చేయడం జరిగింది. సిఆర్డీఏ చట్టంలో పొందుపరచడం జరిగింది. వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వడంతో పాటు రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. రాజధాని ప్రాంతం అభివృద్ధి అంటే అక్కడ ఏవైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాలు కట్టాలి, అదేవిధంగా ఎవరైతే కార్పొరేట్ సంస్థలు వస్తారో వాళ్ళకి సంబంధించి భూములు ఇవ్వాలి, అదేవిధంగా రాజధానిలో నివసించేటటువంటి రైతులు కానీ అదే అక్కడ ఉండేటటువంటి కౌలు రైతులు కానీ మిగిలినటువంటి రైతులు కానీ వాళ్ళందరికి కూడా
వృత్తినివ్వాలి, ఎందుకంటే వాళ్ళు కౌలు కోల్పోతారు కాబట్టి వాళ్ళకి కొంత ప్రభుత్వం నుంచి కూడా ఇవ్వాలి అనే విధంగా. అదే విధంగా ఎవరైతే భూములు ఇచ్చినటువంటి రైతులకి భూములు ఇవ్వడంతో పాటు వారికి కొంత కన్సిడరేషన్ ఇవ్వాలనే విధంగా కూడా అప్పుడు పేర్కొనడం జరిగింది. ఇవన్నీ కూడా అమలు చేయాలనే విధంగా కూడా సిఆర్డీఏ చట్టంలో ఉన్న నేపథ్యంలో హైకోర్టు కూడా తెలిపింది 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో పాటు అభివృద్ధి పరిచినటువంటి ప్లాట్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టు కూడా తెలిపినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రాజధాని రైతులు ఏమంటున్నారు? అదే నవీన్, ఏదైతే ఇప్పుడు 3 సంవత్సరాల సమయానికి ఇంకా 6 నెలలు మాత్రమే ఉండటం జరిగింది కాబట్టి అతి తక్కువ సమయం ఉంది. ఈ 3 నెలల్లోనే అభివృద్ధి చేసి వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వాలి, 6 నెలల్లో రాజధానికి సంబంధించినటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే విధంగా కూడా హైకోర్టు తీర్పునివ్వడం పైన రైతులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మేము పడ్డ శ్రమకి హైకోర్టు నుంచి వచ్చినటువంటి తీర్పు మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం పంటెత్తు పోటుకలుగా ముందుకు వెళ్తుంది, కానీ మేము రాజధానికి సంబంధించినటువంటి ప్రతి రైతు న్యాయస్థానం పైన ఆశ పెట్టుకున్నాం, న్యాయస్థానంలో గెలుస్తామనే విధంగా కూడా ముందడుగులు వేసాం, హైకోర్టులోకి వెళ్ళాం, సుప్రీంకోర్టులో వెళ్ళాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాము, చాలా ఇబ్బందులు పడ్డాం, కానీ ఈ రోజు వచ్చినటువంటి తీర్పు మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అనే విధంగా కూడా వాళ్ళందరూ తెలుపుతున్నారు. హైకోర్టు తీర్పుని చేసుకోనన్న ప్రభుత్వం ఇంకా రానున్న రోజుల్లో రాజధాని ప్రాంతాన్ని అమరావతిలో అభివృద్ధి చేయాలి, మాకు ఫ్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలి, ఇక్కడ అభివృద్ధికి ముందడుగులు వేయాలనే విధంగా కూడా వాళ్ళైతే కోరుతున్నారు. అయితే ఈ అంశం పైన కూడా కొంతమంది ఆ మంత్రులు కూడా కొద్దిసేపటి క్రితం స్పందించడం జరిగింది. వాళ్ళు ఒకే అంశాన్ని చెప్తున్నారు, మేము ఎక్కడా అభివృద్ధికి వెనకడుగు వేయలేదు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం, 13 జిల్లాలు ఉమ్మడి 13 జిల్లాలు మన విభజన కాక ముందు 13 జిల్లాలు ఉన్నాయి, వాటన్నిటిని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం, అందులో భాగంగానే అమరావతిని కూడా అభివృద్ధి చేస్తున్నాం, కానీ మేము ఎక్కడా కూడా అమరావతిని అభివృద్ధి చేయకుండా వెనకడుగు వేయలేదు అనే విధంగా కూడా మంత్రి వెల్లంపల్లి కూడా కొంతసేపటి క్రితం మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళు ఒక అంశాన్ని కూడా తెలుపుతున్నారు, ఇప్పుడు హైకోర్టు తీర్పు ఇచ్చింది, మేము సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తామా, లేకపోతే దీనిపైనే అప్పీల్కి వెళ్తామా, లేకపోతే కొత్త చట్టాన్ని తీసుకొని రావాలనే ఆలోచనలో ఉన్నామా లేదా అనేది కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది అనే విధంగా కూడా వాళ్ళు అయితే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే రైతులు మాత్రం కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు, కానీ వాళ్ళందరూ ఒక అంశాన్ని తెలుపుతున్నారు, ప్రభుత్వం కంపల్సరిగా ఈ అంశం పైన అప్పీల్కి వెళ్తుంది సుప్రీంకోర్టుకి, సుప్రీంకోర్టులో కూడా మేము దీనిపైన గెలవడానికి సిద్ధంగా ఉన్నాం, ఎందుకంటే ప్రతి అంశంలో కూడా రైతులు వేసిన ప్రతి పిటిషన్ కూడా కరెక్ట్ గానే ఉంది, సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసే అవకాశం ప్రభుత్వానికి లేదు, ఒకవేళ రద్దు చేసినా కూడా రాజధాని ప్రాంతాన్ని ఇక్కడే కొనసాగించాలి, అన్ని న్యాయపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా మేము ముందుకు వెళ్తున్నాం, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా రానున్న రోజుల్లో మాకే అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉంటుంది అనేది కూడా రైతులు అయితే తెలుపుతున్నారు. అయితే దీనిపైన ప్రభుత్వం మరి సుప్రీంకోర్టుకి వెళ్తుందా, అప్పీల్కి వెళ్తుందా, లేకపోతే మార్చి 7 నుంచి జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నూతన బిల్లును తీసుకొని వస్తుందా అనేది చూడాల్సిన అంశంగా ఉంది నవీన్. అయితే ప్రభుత్వం కూడా నూతన బిల్లును తీసుకొని రావడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది, అయితే ఆ బిల్లు ఏ విధంగా తెస్తారనే దానిపైన మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే గతంలో తెచ్చినటువంటి 3 రాజధాని బిల్లులు న్యాయపరమైనటువంటి చిక్కులు ఉంటాయి కాబట్టే వెనక్కి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది, కాబట్టి ఈసారి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా తీసుకొని రావాలి అంటే ఒకవేళ రాజధాని ప్రాంతాన్ని అమరావతిలోనే కొనసాగిస్తారా అనేది చూడాలి. అయితే ఇప్పుడు రైతులు కూడా కొంతమంది తెలుపుతున్నారు, వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ భూములు కొనడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటే ప్రభుత్వం ఇక్కడే రాజధాని కొనసాగించే అవకాశం కంపల్సరీగా ఉంది, అందుకే 3 రాజధాని బిల్లును వెనక్కి తీసుకున్నారు, వైసీపీకి శ్రేణులకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ భూములు కొనుక్కుంటున్నారు అనేది కూడా వాళ్ళు తెలుపుతున్నారు. ఈ రోజు వచ్చిన తీర్పు పైన మాత్రం పూర్తిగా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ అంశం పైన ప్రభుత్వం నిర్ణయం చూడాలి, మార్చి 7 తర్వాత జరిగేటటువంటి బడ్జెట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టడానికి అయితే సిద్ధమవుతుంది, కానీ ఎటువంటి బిల్లును తీసుకొని వస్తారని చూడాలి. ఎందుకంటే ఇప్పుడు తెచ్చిన బిల్లు టెక్నికల్ గా ఇబ్బంది అవుతుంది కాబట్టి రానున్న రోజుల్లో తెచ్చేటటువంటి బిల్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా తేవాలనేది ప్రభుత్వం ఆలోచన. అయితే అందులో భాగంగా రాజధాని ప్రాంతం అమరావతిలోనే కొనసాగిస్తారా, 3 రాజధానులు కన్సిడర్ చేస్తారా, లేకపోతే సమయం మాత్రమే ఉంది, అంటే తక్కువ సమయంలో వీరంతా పూర్తి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా? మరోవైపు ఒకవైపు రైతులు రాజధాని భూమిని ఇచ్చినటువంటి రైతులు ఏమంటున్నారు? మీరు అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడి చూసారా? అయితే రైతులు అయితే ఒక అంశాన్ని తెలుపుతున్నారు, ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి, కంపల్సరీగా రాజధాని ప్రాంతాన్ని అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, 3 నెలల సమయంలో ఏదైతే మాకు అగ్రిమెంట్ చేశారో సిఆర్డీఏ చట్టం ప్రకారం మాకు చేసినటువంటి సమయం ఇంకా 6 నెలలే ఉంది, ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం 3 నెలల్లో మా ఫ్లాట్లని అభివృద్ధి చేసి ఆ అభివృద్ధి చేసిన ఫ్లాట్లనే మాకు ఇవ్వాలి, ఇప్పటి వరకు అయితే ఇక్కడ ఎటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయలేదు, అభివృద్ధి చేస్తున్నామనే మాట మాత్రమే చెప్తున్నారు, కానీ ఎటువంటి పనులు అయితే ఇక్కడ జరగట్లేదు అనే విధంగా కూడా రైతులు తెలుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం కనుక ఈ పనులను కనుక చేయకపోతే పోతే రానున్న రోజుల్లో మరింత తీవ్రమైనటువంటి ఇవి ఉంటాయనే విధంగా కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన తీర్పు పైన మాత్రం వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు, ఎందుకంటే
మూడు నెలల కాలంలో కంపల్సరీగా ఫ్లాట్లు ఇవ్వాలని చెప్పింది, ఆరు నెలల కాలంలో రాజధానికి సంబంధించినటువంటి అభివృద్ధి జరగాలని చెప్పడంతో పాటు ఇంకో అంశం ఏంటంటే రాజధానికి సంబంధించిన భూములు తాకట్టు అనేది ఓన్లీ రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధికి మాత్రమే యూజ్ చేయాలి, ఎటువంటి మిగిలినటువంటి ప్రభుత్వ అవసరాలు మీరు చేయకూడదు అనేది చెప్పినటువంటి అంశాన్ని వాళ్ళందరూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులుగా కూడా రాజధాని ప్రాంతాన్ని యూజ్ చేసుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది, రాజధాని పేరు చెప్పుకొని ఇక్కడ భూములు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, వాటన్నిటిని వేరే పథకాలు యూజ్ చేస్తున్నారు అనే విధంగా కూడా చాలా ఆరోపణలు చేశారు. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు పైన మాత్రం వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన జీనియల్స్ తో కూడా కొంతమంది రైతులు అయితే మాట్లాడటం జరిగింది కొద్దిసేపటి క్రితం, వాళ్ళు కూడా ఒక అంశాన్ని అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే మాకు చాలా ఆనందంగా ఉంది, ఒకవేళ కనుక దీనిపైన ప్రభుత్వం ఎటువంటి అప్పీల్కి వెళ్ళినా కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాం, హైకోర్టు సుప్రీంకోర్టు ఏ కోర్టులో అయినా మేము గెలుస్తాం అనేది మాత్రం వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది నవీన్. రైట్, థ్యాంక్ యూ సాయి ఫర్ ది అప్డేట్స్.